కొల్లబోయిన పల్లె కథలు సడ్లపల్లె చిదంబరెడ్డి గారు రచించిన కొల్లబోయిన పల్లె కథలు ధారావాహికలో భాగంగా ఈరోజు వినబోతున్న కథ పరదేశి. Hi everybody, today I want to quickly tell you about radio listening and why you should listen radio and how you should listen radio no matter where you are in this world. So this is the radio, this is the Philips radio. Bahusha chala mandi daggara ee radio undakapochu, but All India Radio has released app. Every radio station in India that belongs to All India Radio is available in app. So మీ మొబైల్ ఓపెన్ చేసి మీరు ఎక్కడి నుంచైనా రేడియో ప్రోగ్రామ్స్ వినొచ్చు. ఇందులో న్యూస్ ఆన్ ఏఆర్ అని ఒక యాప్ ఉంది, అదేవిధంగా ఇండియన్ రేడియోస్ అనే యాప్ కూడా ఉంది. సో నేను మీకు ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో క్విక్గా చెప్తాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ. మన ప్లేస్టోర్ ఓపెన్ చేశాక చాలా ఈజీగా మనం రేడియో యాప్ ద్వారా వినొచ్చు. మీ ఇక్కడ సెర్చ్లో మీకు అనిపిస్తోంది ఇండియన్ రేడియోస్ అనే యాప్, మీరు టైప్ చేసి ఇండియన్ రేడియో హెచ్డి రికార్డర్ అనే టైప్ చేయొచ్చు. ఇండియన్ రేడియో అని టైప్ చేస్తే మీకు ఇక్కడ థర్డ్ వస్తుంది, రికార్డర్ సింబల్ వచ్చి ఇండియన్ రేడియోస్ హెచ్డి రికార్డర్ ఆల్ ఇన్ వన్. నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి అన్ఇన్స్టాల్ అప్డేట్ అని అడుగుతుంది. సో మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు ఇలా వస్తుంది. దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఆల్ ఇండియా రేడియో సెలెక్ట్ చేసి ఈ సెర్చ్లో కడప లేదంటే హైదరాబాద్ లేదంటే విజయవాడ లేదంటే నెల్లూరు విశాఖపట్నం ఇలా ఏదైనా మీరు వినొచ్చు. దిస్ ఈస్ మై బ్లూటూత్ స్పీకర్. మీ ఫోన్ నుంచి మీ బ్లూటూత్ స్పీకర్ కనెక్ట్ చేసుకుంటే మీరు ఎంత వాల్యూమ్లో కావాలన్నా ప్లే చేసుకోవచ్చు. తర్వాత మీకు కావాల్సిన నచ్చిన ప్రోగ్రామ్ని రికార్డ్ కూడా చేసుకోవచ్చు. సో ఈరోజు టుడే ఈస్ వెడ్నెస్డే. రేడియో ప్రోగ్రామ్స్ ఎలా వినాలో ఇప్పుడు చెప్పాను, ఎందుకు వినాలో చెప్తాను. రేడియోలో చాలా ఇంపార్టెంట్, చాలా ఉపయోగపడే ప్రోగ్రామ్స్, అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్లో లేని కంటెంట్ మీకు రేడియోలో దొరుకుతుంది. ఉదాహరణకి ఈరోజు సాయంత్రం బుధవారం 6:30 అంటే వెడ్నెస్డే 6:30కి కొల్లబోయిన పల్లె, కొల్లబోయిన పల్లె అనే కథలు సడ్లపల్లి చిదంబరెడ్డి గారు రచించారు. రేడియోలో పుష్పరాజు గారు చదివారు. రూరల్ లైఫ్ గురించి అసలు స్టోరీ ఎలా ఉంటుంది, ఇలా చాలా ఐడియాస్ వస్తాయి. కొల్లబోయిన పల్లె కథలు. సో ఇప్పుడు నేను నా బ్లూటూత్ స్పీకర్ నుంచి ప్లే చేస్తున్నా నా ఫోన్ ద్వారా. సడ్లపల్లి చిదంబరెడ్డి గారు రచించిన కొల్లబోయిన పల్లె కథలు ధారావాహికలు. కథ చదివే విధానం రేడియోలో ఎలా ఉంటుందో ఉదాహరణకు విందాం. అంతలోనే గంటు మూట మూసుకొని కమ్మిడి భుజం మీద వేసుకొని పరదేశప్ప వచ్చా. ఏమరా పరదేశి, ఈసారి ఇంత బిరిగిన వస్తువి అని మా తాత. దానికి పరదేశి, ఏం చేస్తాం తాత, ఈ ఏడాది వెనక వానలు పనిచ్చా, గడ్డి లేక గొర్రెలన్నీ కళ్ళతో చూసేకి కాకుండా ఎండిపోతా ఉండయి, అందుకే ఈసారి పరదేశి అనే కథ ఈరోజు సాయంత్రం 6:30కి రేడియోలో రాబోతుంది. మీరందరూ ఎక్కడున్న ఇంటర్నెట్ ఉన్న ఫోన్లో యాప్ ద్వారా వినొచ్చు. రేడియో ఉంటే రేడియో ద్వారా 900 kHz మీడియం వేవ్. సో ట్రై టు లిజన్ టు రేడియో, రేడియో వినండి. అందులో మీకు ఏదైనా కార్యక్రమాలు నచ్చితే వేరే వాళ్ళకి కూడా చెప్పండి. రేడియో వినడం వల్ల మీరు రిలాక్స్ అవుతారు కానీ టైర్డ్ అవ్వరు. సో ట్రై టు లిజన్ టు రేడియో, ఎందుకంటే ఇప్పుడు మీకు ఫోన్లోనే అవైలబుల్ ఉంది కాబట్టి. డౌన్లోడ్ ది యాప్ అండ్ లిజన్ టు రేడియో. కొల్లబోయిన పల్లె కథలు.
సడ్లపల్లె చిదంబరెడ్డి గారు రచించిన కొల్లబోయిన పల్లె కథలు ధారావాహికలో భాగంగా ఈరోజు వినబోతున్న కథ పరదేశి. ఈ చదివిన వారు శ్రీ కొత్తమాసి పుష్పరాజ్. ఈ కార్యక్రమ రూపకల్పన శ్రీ ఏ విజయభాస్కర్ రెడ్డి.